नमस्ते सीआईडी कस्टडी की चंद्रबाबु रेप ढेली की शर्मिला बीजेपी एंपी रमेश बिदूरी विवादास्पद व्याख्य भारत कैनडा विवाद इला ब्रेक लेकिन तोबे वारत अच्छे नॉन स्टॉप नाइट की स्वागत डीटेल्स चुदा చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. చంద్రబాబును 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తీర్పు వెల్లడించింది. సీఐడీ అధికారులు 5 రోజుల పాటు కస్టడీ కావాలని న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబును విచారణ చేస్తే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చంద్రబాబు కస్టడీకి సంబంధించి పలు సూచనలు చేసింది ఏసీబీ కోర్టు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలన్నారు ఏసీబీ కోర్టు జడ్జ్. మీడియాకు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదని ఆదేశించారు. ఇక చంద్రబాబు ఆరోగ్య రీత్యా వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలన్నారు. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబును కీలక ప్రశ్నలు అడగనున్నారు సీఐడీ అధికారులు. సీమెన్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ఏంటి? జీవో నంబర్ 4 కు సీమెన్స్ తో చేసుకున్న ఎంఓయూ కు ఎందుకు తేడాలు ఉన్నాయి? కేబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? కార్పొరేషన్ నుంచి షెల్ కంపెనీలకు నిధుల వ్యవహారం చంద్రబాబుకు తెలిసే జరిగిందా? ఇలా పలు కీలకమైన అంశాలను ప్రశ్నించనుంది సీఐడీ. అంతకముందు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ పైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ను మరో 2 రోజులు విజయవాడలోని ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారించారు. టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరికొద్ది రోజులు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి రాజమండ్రి తిరిగి రావాలని అనుకున్న లోకేష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో సుప్రీంలో అపీల్ చేయాలని నిర్ణయించింది టీడీపీ. ఈ పరిస్థితుల్లో న్యాయవాదులతో చర్చించే విషయమై ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు లోకేష్. ఏపీ అసెంబ్లీ 2 రోజు కూడా దద్దరిల్లింది. 2 రోజు సభ మొదలు కాగానే టీడీపీ సభ్యులు నిరసనలు తెలిపారు. ప్లకార్డులతో స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. చంద్రబాబు పైన కేసులు ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టు పైన చర్చించాలని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ సభ్యుల తీరుపైన మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఏది పడితే అది మాట్లాడితే కుదరదన్నారు బుగ్గన. చంద్రబాబు అరెస్టుపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కావాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యుల ఆందోళనలతో ఇద్దరిని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు అచ్చెన్నాయుడు, బి అశోక్ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలో విజిల్స్ వేస్తూ నిరసన కొనసాగించారు టీడీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో బాలకృష్ణతో పాటు సీట్లపైకి ఎక్కి విజిలెన్స్ వేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. టీడీపీ సభ్యుల తీరుపైన మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యులు అసెంబ్లీని సొంత ఆఫీసులా భావిస్తూ వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో బాలకృష్ణపైన మరోసారి మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. బాలకృష్ణ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. సభలో ఈలలు వేయడం సరికాదన్నారు. చంద్రబాబు సీటుపైన బాలకృష్ణ నిలుచున్నారని, అందులో కూర్చోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరు ఏకపక్షంగా ఉందని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. అధికార పక్షం ప్రతిపక్షంపైన దాడికి యత్నిస్తూ ఉంటే స్పీకర్ పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీలో ఎప్పుడూ ఉత్పన్నం కాని పరిస్థితులు ఇప్పుడు తలెత్తాయని ఆరోపించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అటు శాసన మండలిలోనూ టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. మండలిలో చంద్రబాబు అరెస్టు పైన వాయిదా తీర్మానం ఇచ్చారు టీడీపీ సభ్యులు. ప్లకార్డులతో చైర్మన్ పోడియం వద్ద ఆందోళన చేశారు. దీంతో శాసన మండలిని 5 నిమిషాల పాటు వాయిదా వేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన పైన చర్యలు తీసుకోవాలని చైర్మన్ కు బొత్స ఫిర్యాదు చేశారు. సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. టీడీపీ సభ్యుల తీరుపైన మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ సభ్యుల ఆందోళనపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ కు బొత్స ఫిర్యాదు చేశారు. సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో టీడీపీ సభ్యులను చైర్మన్ హెచ్చరించారు. సభలో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. చర్చకు రమ్మంటే టీడీపీ నేతలు పారిపోతున్నారని విమర్శించారు బొత్స. స్కిల్ డెవలప్‌మెంట్ క్యాంప్ పైన బహిరంగ చర్చకు రమ్మంటూ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరారు మంత్రి రోజా. అసెంబ్లీలో తొడగొట్టిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన బావ చంద్రబాబు చేసిన కుంభకోణంపై చర్చిద్దామంటే తోకముడిచి పారిపోయారని మండిపడ్డారు రోజా. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారని తెలిపారు పేర్ని నాని. ఇష్టరాజ్యంగా ధనం దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు స్కామ్ ఏంటన్నది ఆయన మనవడికి కూడా అర్థమవుతుందని విమర్శించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ కుట్రను అమలు చేశారని పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పైన చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిన తీరును ఎమ్మెల్యే కన్నబాబు వివరించారు. పక్కా ప్లాన్ ప్రకారమే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే స్కిల్ స్కామ్ లో నిధులను విడుదల చేశారని ఆరోపించారు. పేపర్లపై తేదీలు లేకుండా చీకటి ఒప్పందం చేసుకున్నారని అసెంబ్లీలో తెలిపారు.
చర్చ జరిగే సమయానికి పారిపోవాలని టీడీపీ ఇదంతా చేసిందని ఆరోపించారు మంత్రి చెల్లుబోయిన ప్రతిపక్ష నేతకి ఇచ్చిన సీటుపైన నించొని బాలకృష్ణ విజిల్ వేశారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యేలు ఏ మాత్రం సాంప్రదాయాలు పాటించడం లేదన్నారు చంద్రబాబును కాపాడేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకు పట్టిన గతే లోకేష్ కు పడుతుందని ఏపీ ప్రభుత్వ విపకరణం ధర్మశ్రీ విమర్శించారు ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టివేసిందన్నారు సుప్రీం కోర్టులోను ఇదే తీర్పు పునరావృతమవుతుందని జోసన్ చెప్పారు ప్రభుత్వ విప ధర్మశ్రీ కోర్టు తీర్పుతో చంద్రబాబు ఎక్కడ అవినీతికి పాల్పడ్డారని చెప్పలేదన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందన్నారు చంద్రబాబుకు మద్దతుగా ఉద్యమాలు చేస్తామన్నారు హైకోర్టు తీర్పుపైన న్యాయవాదులతో చర్చిస్తున్నామని తెలిపారు అడ్వకేట్లతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ పైన మండిపడ్డారు టీడీపీ నేత దేవినేని ఉమా చంద్రబాబు కేసును ఉండవల్లి సీబీఐ విచారణ చేయాలని అంటున్నారని ఉండవల్లికి దమ్ముంటే ప్రభుత్వం పైన రిట్ పిటిషన్ వేయాలన్నారు న్యాయస్థానాలపైన తమకు గౌరవం ఉందన్న ఉమా తప్పుడు కేసులతో కొందరు ఆనందం పొందుతున్నారని విమర్శించారు స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు టీడీపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ ప్రాజెక్టును మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మొదలు నీతి ఆయోగ్ వరకు ఎందరెందరో ప్రశంసించారన్నారు ఈ ప్రాజెక్టులో ఎక్కడా తప్పు జరగలేదన్నారు చంద్రబాబును కావాలని ఇరికించారన్నారు ఈ ప్రాజెక్టులో ఎక్కడా అవినీతి జరగలేదంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథరా చేస్తున్న ట్వీట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి తాజాగా ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది ప్రతి ఉదయం వెలుగులు తెస్తుంది అంటూ ట్విట్టర్ ఎక్స్ లో లూథరా ట్వీట్స్ పోస్ట్ చేశారు యువత హక్కుల కోసం పోరాడాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎస్సీ ఉపకులాలలో పేదలకు దళిత బంధును ఇవ్వాలని డిమాండ్ చేశారు హుజూరాబాద్ లో 14 నుంచి 15,000 మంది కుటుంబాలకు మాత్రమే దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు మోచి దక్కలి బుడిగంజాల వంటి కులాలకు డబుల్ బెడ్రూమ్ దళిత బంధును వెంటనే అమలు చేయాలన్నారు ఎన్నికల సమయంలో హడావిడిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారని ఆరోపించారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు భూ నిర్వాసితులకు ఇంటికి ఒక్క ఉద్యోగం సరైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో ఇవాళ కూడా తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది అభ్యర్థుల ఎంపికపైన 5 గంటల పాటు కసరత్తు చేశారు 3 రోజులుగా ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు జరుగుతోంది సర్వేలు గెలుపు అవకాశాలు సామాజిక సమీకరణాలు ఆర్థిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా అభ్యర్థుల వడపోత జరుగుతోంది 70 స్థానాల్లో స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది ఏపీలో జరుగుతున్న మద్య అమ్మకాల అక్రమాలపైన సీబీఐకి రిఫర్ చేస్తామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గ్రౌండ్ లెవెల్లో చేపడుతున్న అమ్మకాలకు డిజిటల్ లావాదేవీలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు అనధికారికంగా వైసీపీ నేతల జేబుల్లోకి డబ్బు తరలిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు స్టేషన్ గన్పూర్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు ప్రగతి భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ లీడర్లతో జరిగిన సమావేశంలో రాజయ్య తన నిర్ణయాన్ని ప్రకటించారు శ్రీహరి గెలుపు కోసం పాటు పడతానన్నారు శ్రీలంకలో పర్యటిస్తున్నారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొలంబోలో అక్కడి మంత్రి సిరిపాల డిసిల్వాతో సమావేశమయ్యారు తెలంగాణలో టెంపుల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యాటకుల సౌలభ్యం కోసం శ్రీలంక నుంచి హైదరాబాద్కు విమానాలు నడపాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు అధికార పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించారు ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీ సిటీలో తుమ్మల నివాసం వద్ద సమావేశమైన ఆయన ప్రధాన అనుచరులు బీఆర్ఎస్కి రాజీనామా చేయాలని తీర్మానించుకున్నారు తుమ్మలకు మద్దతుగా కార్యకర్తలు అంతా కలిసి ఒకేసారి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ స్కీముల పేరుతో స్కామ్లు చేసి లక్ష కోట్లు కాజేసిందని ఆరోపించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కు ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు కొత్త స్కీముల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్తారని ఆరోపించారు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల రేపు ఢిల్లీ వెళ్లనున్నారు కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసే విషయంపై తుది విడత చర్చలకు ఢిల్లీ వెళ్తున్నారు షర్మిల 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న షర్మిల కాంగ్రెస్ లో విలీనంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు ఇప్పటికే తొలిదశ చర్చలు జరగగా ఈ నెల 30లోగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు ఇరు పార్టీల నేతలు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఝలకిస్తూ ప్రజా గాయకుడు ఏపూరి సోమన్ బీఆర్ఎస్ లో చేరనున్నారు ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖరారైంది ఈ మేరకు చేరికకు ముందు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన సోమనను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేటీఆర్ ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ జరిమానా విధించింది రెరా నిబంధనలను ఉల్లంఘించడం షోకాస్ నోటీసులకు స్పందించకపోవడం హీరింగ్లకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు సంస్థలకు జరిమానా విధించింది సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది హైదరాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయంలో కార్మిక సంఘాలు యాజమాన్యం సమావేశమయ్యాయి గుర్తింపు ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడే వద్దని సింగరేణి యాజమాన్యం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అంటోంది మరోపక్క షెడ్యూల్ విడుదల చేయాలని జాతీయ కార్మిక సంఘాలతో పాటు మిగతా సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎరంరెడ్డి సూర్యుడిపైన కేసు నమోదైంది తప్పుడు ఫిర్యాదులతో కేసులు పెడుతున్నారంటూ సూర్యుడి మీద ఆయన అల్లుడు సురేంద్రనాథ్ రెడ్డి ఫిర్యాదు చేశారు తనపై కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ మాజీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ నరేష్ తో పాటు గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజుపైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో వీరిపైన బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు చంద్రబాబుకు మద్దతుగా ఏలూరులో జనసేన నేతలు నిరసన చేపట్టారు పాద బస్ స్టాండ్ సెంటర్లో అంబేద్కర్కు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు చంద్రబాబుపైన ఆక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు చంద్రబాబును కుట్రతోనే అరెస్ట్ చేసి జైలుకు పంపించారని ఆందోళన చేపట్టారు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపైన తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు ఏనుగులు అశ్వాలు టీవీగా ముందు వెళుతూ ఉండగా భక్తుల కోలాటాలు డప్పు వాయిద్యాలు ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది భారీగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణతో తిరువీధులు మార్మోగాయి తెలంగాణలో మూడు రోజుల వర్షాలు పడనున్నాయి తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ రేపు ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది సిఐడి డీఎస్పీ కె శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందారు సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు గతంలో శ్రీనివాసరావు సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు శ్రీనివాసరావు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మూడో వందే భారత్ ఎక్స్ప్రెస్ కాచిగూడ బెంగళూరు రానుంది ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్గా ప్రారంభించనున్నారు కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనున్నారు బుధవారం మినహా ఆరు రోజుల పాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G20 శిఖరాగ్ర సమావేశం విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి G20 సభ్య దేశాల ప్రతినిధులతో మోదీ భేటీ అయ్యారు ఈ సదస్సు విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోందని మోదీ అన్నారు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు G20 సదస్సును హస్తంలో విజయవంతంగా నిర్వహించేలా కృషి చేసిన 2500 మంది అధికారులు సిబ్బందికి ప్రధాని మోదీ డిన్నర్ ఏర్పాటు చేశారు ప్రభుత్వానికి చెందిన 22 శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది విందులో పాల్గొన్నారు వీరిలో విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన 700 మంది సిబ్బంది 300 మంది ఢిల్లీ పోలీసులు ఎస్పీజీపీ రాజ్గఢ్ సిఐఎస్ఎఫ్ ఐఏఎఫ్ ఇతర శాఖల సిబ్బంది ఉన్నారు ఎన్డీఏ కూటమిలో మరో పార్టీ చేరనుంది మాజీ ప్రధాని దేవగౌడకు చెందిన జనతాదళ్ సెక్యులర్ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు నిర్ణయించింది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమారస్వామి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేయనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు జేడీఎస్ ఎన్డీఏలో చేరేందుకు నిర్ణయించుకోవడం పట్ల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు జేడీఎస్ ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు జేడీఎస్ ను మనస్ఫూర్తిగా ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నామన్నారు జేపీ నడ్డా బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు ప్రధాని మోదీ మహిళా బిల్లుపైన గత పాలకులకు చిత్తశుద్ది లేదన్నారు మహిళా రిజర్వేషన్ల అంశం మూడు దశాబ్దాలుగా నానుతూ వచ్చిందని ఆరోపించారు మహిళల భద్రత గౌరవం సంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టామన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లుపైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు దేశ ప్రజలందరికీ ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు రాబోయే కాలంలో చరిత్రలో గుర్తింపు పోతుందని అలాంటి క్షణానికి సాక్షిగా ఉండటం మన అదృష్టమన్నారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి బీఎస్పీకి చెందిన ఎంపీ డానియల్ అలీపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించారు బిధూరి వ్యాఖ్యల పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ఆయనపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి రమేష్ బిధూరి వ్యాఖ్యలపైన బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ తీవ్రంగా మండిపడ్డారు ఈ దేశంలో ఒక ఎంపీకి ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ పౌరుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు రమేష్ బిధూరి వ్యాఖ్యలపైన స్పీకర్కు లేఖ రాసిన ఆయన తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిపైన స్పీకర్ ఓం బిర్లా సీరియస్ అయ్యారు రమేష్ బిధూరి ఉపయోగించిన అభ్యంతరకర పదాలను తొలగిస్తున్నట్లు చెప్పారు ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ బిధూరిని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ సభా సాంప్రదాయాలను కాపాడాలన్నారు బీజేపీ ఎంపీ రమేష్ బిధూరికి బీజేపీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపైన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి లోక్సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపైన స్పీకర్ ఓం బిర్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ పార్లమెంట్ లోపల బయట ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడరాదని తెలిపారు రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు అందరికీ అవమానమన్నారు రమేష్ బిధూరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జయరాం రమేష్
బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి వ్యాఖ్యలపైన మండిపడ్డారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా రమేష్ బిదూరి ముస్లింలందరికీ దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు ముస్లింలను టెర్రరిస్టులుగా పిలవడం కొందరికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రమేష్ బిదూరి కామెంట్స్ పైన బీజేపీ ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు కులగణన డిమాండ్ల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి వ్యూహాత్మక ఎత్తుగడతో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు ఈ బిల్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా ఎవరికీ తెలియదని తక్షణ అమలు చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవినీతి నిరుద్యోగం మహిళలపై అఘాయిత్యాలతో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తెలిపారు రాష్ట్ర ప్రజలే ఈ అవినీతికి సాక్షులని ఆయన అన్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా బిల్లుపైన విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహిళా బిల్లు ఎప్పుడు అమలులోకి వస్తుందో ఎవరికీ తెలియదని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు బిల్లు అమలు కాకపోతే చట్టం అర్థం ఏంటని ప్రశ్నించారు 33% బిల్లులో ఓబీసీ మైనార్టీ దళిత మహిళలు కూడా తమ పాత్ర పోషించాలని తెలిపారు మహారాష్ట్ర రాజకీయాలు మళ్ళీ వెడకాయి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ అజిత్ పవార్ వర్గీయులు స్పీకర్కు వినతి పత్రం అందజేశారు 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోరారు కావేరీ నది జలాల పంపిణీ విషయంలో కర్ణాటక ప్రభుత్వం సందిగ్ధంలో పడిందన్నారు కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి తమిళనాడులో కావేరీ నీటిని ఎంత వాడుకున్నారో ఇప్పటివరకు చెప్పలేదన్నారు కావేరీ సమస్యపైన ఇప్పటికే మాండ్య చామరాజనగర్ బెంగళూరులో నిరసనలు చేశామని రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు భారత అథ్లెట్ల వీసాలను చైనా నిరాకరించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగమన్న ఆయన తమ రాష్ట్ర స్థితిగతులను చైనా మార్చిందని పేర్కొన్నారు ఆసియా గేమ్స్ లో చైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని చైనా ఆక్రమ చర్యకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు చంద్రుడిపైన స్లీప్ మోడ్ లో ఉన్న చంద్రయాన్ 3 కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ రోవర్ ప్రజ్ఞాను పునరుద్ధరించే ప్రణాళికలను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది మొదటగా శుక్రవారం సాయంత్రం ల్యాండర్ రోవర్ ను తిరిగి యాక్టివ్ చేయాలని భావించినట్లు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయి తెలిపారు అయితే కొన్ని కారణాల వల్ల దీన్ని సెప్టెంబర్ 23న చేపడతామని చెప్పారు ఒడిశాలో భువనగిరి అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు తమను ప్రభుత్వ ఉద్యోగుల్లా గుర్తిస్తూ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది స్టాలిన్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్ కి నోటీసులు జారీ చేసింది ఈవీఎం లో ఉపయోగించిన సాఫ్ట్వేర్ పైన ఆడిట్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది నిబంధనలు ఉల్లంఘించినట్లు చూపించే ఆధారాలేవి పిటిషన్ సమర్పించలేదని పేర్కొంది ఈవీఎం సోర్స్ కోడ్ పైన ఆడిట్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం పరిశీలించింది భారతలో యాపిల్ అభిమానులకు శుభవార్త ఐఫోన్ 15 సిరీస్ భారతలో అందుబాటులోకి వచ్చింది శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి ఉదయం 8 గంటల నుంచే యాపిల్ స్టోర్స్ వెబ్సైట్లో వీటి విక్రయాలు మొదలయ్యాయి ప్రీ బుకింగ్స్ కూడా సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభమయ్యాయి అయితే ఇవాళ నుంచి వినియోగదారులు ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ కోసం జనం క్యూ కడుతున్నారు ముంబై ఢిల్లీ నగరాల్లో యాపిల్ స్టోర్ల ముందు ఐఫోన్ అభిమానులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు 4 వేరియంట్లలో ఈ ఫోన్లను యాపిల్ కంపెనీ తీసుకొచ్చింది ఇండియన్ మార్కెట్లో వీటి ధర 80,000 నుంచి 160,000 రూపాయల వరకు ఉంది ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు గాల్లోనే అత్యవసర ద్వారం తెరిచి కిందకు దూకాలనుకున్నాడు దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వ్యక్తిని పట్టుకుని చిత్కబాదారు గౌహతి నుంచి అగర్తలా వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగింది జమ్మూ కాశ్మీర్కు చెందిన వేర్పాటువాది హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిరాజ్ భాయ్ ఉమర్ ఫరూక్ కి విముక్తి లభించింది 4 ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉన్న ఆయన్ను ఇవాళ విడుదల చేశారు ఆర్టికల్ 370 రద్దు చేసే క్రమంలో జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాజీ సీఎంలతో పాటు పలువురు రాజకీయ నేతలను కేంద్రం గృహ నిర్బంధం చేసింది కెనడాతో దౌత్యపరంగా ఏర్పడిన విభేదాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది ఇక్కడి నుంచి కొన్ని దేశాలకు పరారైన ఖలిస్తాన్ ఉగ్రవాదులు సానుభూతి పట్ల గళం వినిపించకుండా చేయడానికి తన చర్యలు ముమ్మరం చేసింది అందులో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్ర నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులు నిషేధిత సంస్థల తరపున వచ్చేవారికి తమ వేదికల మీద స్థానం కల్పించి చర్చా కార్యక్రమాలు నిర్వహించవద్దని కేంద్రం గురువారం టీవీ ఛానల్స్ కు విజ్ఞప్తి చేసింది కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో మరోసారి సంచలన ప్రకటన చేశారు ఖలిస్తానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందనేందుకు విశ్వసనీయ కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు చట్టబద్దమైన అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు తాము కట్టుబడి ఉన్నామన్న ఆయన కెనడా దర్యాప్తునకు భారత సహకరించాలని కోరారు
భారత్ కెనడా మధ్య నెలకొన్న వివాదంపైన అమెరికా స్పందించింది రెండు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది రెండు దేశాల దౌత్యవేత్తలతో చర్చిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జెక్ సల్వన్ తెలిపారు ఈ వివాదంపైన ఇరు దేశాల దౌత్యవేత్తలతో టచ్ లో ఉంటామని స్పష్టం చేశారు కలిస్తాని వివాదంపైన ప్రత్యేక మినహాయింపు ఉండదని అమెరికా ఎన్ఎస్ఏ సలివాన్ తోసిపుచ్చారు కలిస్తాని వివాదంపై కెనడా ఆరోపణలను బైడెన్ కార్యవర్గం తీవ్రంగా పరిగణించిందని పేర్కొన్నారు కెనడాతో నిరంతరం టచ్ లో ఉన్న ఇటువంటి పనులకు మినహాయింపు ఉండదని ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుందని తెలిసిపోయింది కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోకు షాక్ తగిలింది ప్రధానిగా ఆయన పాపులారిటీ గణనీయంగా పడిపోయింది ప్రతిపక్ష నేత పియరీ వైపే 40% మంది కెనడా ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా జస్టిస్ ట్రూడో పియరీ కంటే వెనుకబడిపోయారు భారత సంతతికి చెందిన హిందువులు కెనడా విడిచి వెళ్లిపోవాలంటూ సిక్ ఫర్ జస్టిస్ చేసిన హెచ్చరికను కెనడా మంత్రులు ఖండించారు కలిస్తాన్ అనుకూల వర్గాల నుంచి హిందువులకు బెదిరింపులు వస్తున్నాయని ఇవన్నీ కెనడా చట్టవిరుద్ధ నేరమంటూ కెనడా ప్రజా భద్రతా మండలి డొమిన్ లెబ్లాంక్ తెలిపారు భారత కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదంతో ప్రయాణికులు తమ ప్రయాణాల్లో మార్పులు చేసుకుంటున్నారు దీంతో టికెట్ రేట్లు పెరిగిపోయాయని ట్రావెల్ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి భారత కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25% మేర పెరిగాయని తెలిపాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ బరిలో ఉన్న భారత సంతతి వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు భారత వంటి దేశాలతో సంబంధాలు పెంచుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్రం పొందాలంటే భారత ఇజ్రాయెల్ బ్రెజిల్ చిలీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వివేక్ అన్నారు యుక్రెయిన్ కు మరింత సైనిక సహాయానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు బైడెన్ వైట్ హౌస్ ఓవెల్ కార్యాలయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు రష్యన్ ఆక్రమణదారులను తిప్పికొట్టడానికి బిలియన్ల సాయం చేస్తామని యుక్రెయిన్ కు బైడెన్ హామీ ఇచ్చారు భారతలో ముస్లింలు క్రైస్తవులు సిక్కులు దళితుల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు మైనార్టీల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండీ వర్నస్ ఆరోపించారు అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ చేపట్టిన విచారణలో ఈ వివరాలను వెల్లడించారు భారతలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి మరో వివాదానికి దారితీసింది బుషా బీబీతో చేసుకున్న వివాహం ఇస్లాంకు విరుద్ధంగా జరిగిందని న్యాయస్థానం పేర్కొంది దీంతో ఇమ్రాన్ కు కోర్టు సమన్లు జారీ చేసింది ఈ నెల 25న ఇస్లామాబాద్ కోర్టులో హాజరు కావాలని పేర్కొంది సాంప్రదాయ ముస్లిం దేశమైన ఇరాన్ లో మహిళలపైన అణచివేత కొనసాగుతోంది మహిళల డ్రెస్ కోడ్ పైన ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇస్లాం సాంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఖచ్చితంగా హిజాబ్ ధరించాల్సిందే అంటూ స్పష్టం చేస్తూ బిల్లును తీసుకొచ్చింది చట్టాన్ని ఉల్లంఘిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది భారత యువ ఓపెనర్ శుభమన్ గిల్ పైన మాజీ ఆల్రౌండర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇండియా టీంలో నిలకడగా రాణిస్తున్న శుభమన్ గిల్ భవిష్యత్తులో మరో విరాట్ కోహ్లీ కావాలని అభిప్రాయపడ్డారు తాజాగా ఆసియా కప్ లో 302 పరుగులు చేసిన గిల్ అందరి ప్రశంసలు అందుకున్నారు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వన్ డే వరల్డ్ కప్ టోర్నీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ఈ క్రమంలోనే ఐసీసీ నిర్వహించే గోల్డెన్ బ్యాట్ కోసం ప్రపంచ బ్యాటర్లు పోటీ పట్టడానికి సిద్ధమవుతున్నారు ఈ టోర్నీలో మెరుగైన సగటుతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కు ఐసీసీ గోల్డెన్ బ్యాట్ అందజేయనుంది ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ పైన చైనా మరోసారి తన అక్కసు ప్రదర్శించింది భారత క్రీడాకారులను ఆసియా గేమ్స్ లో పాల్గొనకుండా అడ్డుకుంది అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారుల వీసాలను చైనా రద్దు చేసింది దీంతో తమపై వివక్ష చూపారని క్రీడాకారులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో నిరసన తెలిపారు అథ్లెట్స్ ను అడ్డుకున్న ఘటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు దీంతో చైనాలోని హాంగ్జోన్ లో జరగనున్న 18వ ఆసియా గేమ్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు ఇవి ఇప్పటివరకు ఉన్న నాన్ స్టాప్ 90 డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.